తపోవనం వరకు ఉన్న రోడ్డును వెడల్పు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నీలిమ టాకీస్ నుంచి తపోవనం వరకు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు పాలక మండళ్లు మారినా ఈ రోడ్డు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్టు ఉందని, నగరంలోని రిషిత స్కూల్ వద్ద బ్రిడ్జి పాడై కొన్ని సంవత్సరాలైనా పాలకుల్లో ఏమాత్రం స్పందన లేదని సీపీఎం నేతలు మండిపడ్డారు. ఈ సమస్యపై మా అనంతపురం జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ అందిస్తారు. అనంతపురం నగరం తపోవనం నుంచి మనకు అనంతపురం నగరానికి రావడానికి ప్రధాన రహదారి ఈ రోజు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం, ఈ రోడ్డు దుస్థితి అనేది చాలా అద్మాన స్థితిలో ఉంది. వెంటనే దీన్ని పునరుద్ధరణ చేయాలి మున్సిపాలిటీ అన్నట్టు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటున్నారు. అసలు వీళ్ళ ప్రధాన సమస్య ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎందుకు ఈ దుస్థితిలో ఉంది అన్నది ఒకసారి కనుక్కుందాం. నా చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు ఇది దరఖాస్తు కూడా చేశారు, అయినా కూడా ఎందుకు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది? ప్రధానంగా ఈరోజు ఉండేటువంటి పాలకపక్షం ఏదైతే మున్సిపాలిటీలో ఉందో, గతంలో కానీ ఇప్పుడు కానీ, గతంలో తెలుగుదేశం పీరియడ్లో కూడా చాలాసార్లు ఆందోళన చేసిన సిపిఎం పార్టీగా, ఈ బ్రిడ్జిని ఎత్తు పెంచాలా, ఈ బ్రిడ్జిని ఎత్తుతో పాటు వెడల్పు చేయాలా అని. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్, ఇప్పుడు ఉండేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కింద ఎత్తు పెంచింటే, 2022లో ఏదైతే వరదలు వచ్చి అనంతపురంలో సుమారుగా 5-6 వేల కుటుంబాలకు నీట మునిగినాయో, ఈ ప్రధానంగా ఈ బ్రిడ్జినే, వరదలు రావడానికి, వరదలు వచ్చిన నీళ్ళు ఇళ్ళు లేకపోవడానికి కారణం ఈ బ్రిడ్జినే. ఆ రోజులో చెప్పినారు పాపం ఎమ్మెల్యే గారు, మంత్రులు వీళ్ళంతా వచ్చి చూసి ఈ బ్రిడ్జిని తక్షణమే నిర్మిస్తామన్నారు. ఆ తర్వాత మేము 2-3 సార్లు ఆందోళన చేసిన తర్వాత వాళ్ళు చెప్పినది ఏమంటే, టవర్ క్లాత్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అయిపోయిన వెంటనే దీన్ని టెండర్లు పిలిచినాం, ఈ టెండర్లు కూడా కాల్ ఫర్ అయినాయి, టెండర్లు కూడా కాంట్రాక్టర్ వచ్చేసినాడు కాబట్టి వెంటనే బ్రిడ్జి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు చూస్తున్నాం 3-4 నెలలు అవుతుంది ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది, ఈ బ్రిడ్జిని మాత్రం పట్టించుకోవట్లే. అందుకే ప్రధానంగా ఈరోజు పాలకపక్షం ఏం చేస్తుందంటే, ఎక్కడైతే అది కార్పొరేటర్లు కానీ ఇంకోరు కానీ ప్రశ్నించలేకున్నారో అటు అటు చాటు వర్కులు జరగట్లేదు. ఎవరైతే కార్పొరేషన్లో కొద్దిగా పలుకుబడి ఉండో, లేదంటే కులమో ఇంకోటో ఇంకోటో ఉండలోకి అక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పి మేము చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు చెప్తున్నారు. అనంతపురం నుంచి బైపాస్ పోవడానికి, బైపాస్ నుంచి కళ్యాణ దుర్గం కానీ ధర్మవరం కానీ లేదంటే బెంగళూరు హైదరాబాద్ పోవడానికి ఇది ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు చూస్తుంటే మామూలు మనుషులు తిరిగేటట్టు లేదు. ఇది ఎవరన్నా నిన్ను మనుషులు కానీ ఇంకోరు కానీ ముసలోళ్ళు పోతే ఈ రోడ్లు క్షేమంగా హాస్పిటల్ కానీ వాళ్ళ ఇంటికి చేరుతామనే పరిస్థితి లేదు. మళ్ళీ అధికారులు రోజు తిరుగుతున్నారు, నాయకులు తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్పొరేటర్లు ఉన్నారు అనంతపురంలో, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ప్రతిపక్ష నాయకులు తిరుగుతున్నారు, ఎవడు పట్టించుకోవట్లే. అప్పటింతదాకా అధికారులు కానీ పాలకపక్షం కానీ తీసుకోకుండా ఈ తక్షణమే రోడ్డు నిర్మించాల్సిందిగా సిపిఎం పార్టీ కోరుతున్నారు. మీరు చెప్పండి, గతంలో కూడా ఇక్కడ వర్షాలు పడినప్పుడు కూడా మొత్తం రాకపోకలు స్తంభించిపోయి చాలా అవస్థపడ్డారు. నా మన నగరం మేయర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నగరం అంతా అభివృద్ధి చేస్తున్నామని ఒకవైపు చెప్తున్నారు, మరి ఎందుకు దీని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇప్పుడు నగరం అభివృద్ధి చేస్తుంటే పక్కనే మీరు చూస్తున్నారు, ఏమన్నా మళ్ళీ 7 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయలు అనంతపురంలో ఈ కాలువల మీద ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఇంత పెద్ద కాలువ, ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది జనం తిరిగేటువంటి కాలువలో కనీసం 2 ట్రిప్పులు, 2 ట్రాక్టర్లు ఇక్కడ ఉండేటువంటి మట్టిని కానీ, ఇక్కడ ఉండేటువంటి చెత్త చెదారం తీసేసినట్లు వీళ్ళు ఎవరైనా చెప్తే కన్నా సిపిఎం పార్టీ ఛాలెంజ్ చేస్తుంది. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఇంకా ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని చెప్తారనేది ఒకసారి మాట్లాడదాము. అన్న మీరు చెప్పండి, మీరు ఇక్కడ నుంచే రాకపోకలు సాగిస్తూ ఉంటారు, ఈ దుస్థితి అనేది చాలా అద్మాన పరిస్థితుల్లో ఉంది, మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు అనంతపురం జిల్లాలో దాదాపు 1 కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చింది ఫండ్ కానీ అది నిర్వీర్యం అయిపోయింది. పాలకులు సరైన సక్రమంగా లేకుండా, ఇందాక తమ్ముడు చెప్పాడు, దాదాపు ఇది లాస్ట్ 2 టర్మ్లు కూడా శాంక్షన్ అయిందని చెప్పారు, 40 లక్షలు అయింది, 20 లక్షలు అని చెప్పి. తపోవనం నుండి సోమనాథ రోడ్డు దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఇది ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, పాలకులు పట్టించుకోవడం లేదు, నోరున్న వానికే రాజ్యం అన్నట్లుగా నోరున్న కార్పొరేటర్కి మాత్రమే పనులు జరుగుతున్నాయి, నోరు లేని కార్పొరేటర్ని పట్టించుకోవడం లేదు. మరి ఈ రోడ్డు ఇంత దరిద్రంగా ఉంది, ఇదో పట్టించుకోవడం లేదు. మరి మేయర్ అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది, ఇళ్ళలో లేకుండా పోతున్నారు. అందువల్ల తక్షణమే ఉండే బ్రిడ్జిని పడగొట్టి ఇమ్మీడియట్లీ రామచంద్ర టాకీస్ నుండి తపోవనం బైపాస్ వరకు రోడ్డు డబుల్ రోడ్డు నిర్మించాలి, ఈ ఆక్రమించుకున్నటువంటి వాటి కూడా తొలగించి డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి నేను తెలుపుతున్నాను. ఇది మీరు చెప్తున్నది, ఏదైతే ఇక్కడ చాలా సంవత్సరాలుగా స్థానికులు అవస్థలు పడుతున్నారో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలి, అదేవిధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా సత్వరమే పూర్తి చేసి ఈ ప్రజలకి రాకపోకలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నట్టు వీళ్ళు కోరటం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజేంద్ర ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.